నమిలిగుండుపల్లి గ్రామానికి చెందిన కన్నం ప్రకాష్ గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా బాధిత కుటుంబానికి గోలీ ఆద్య ఫౌండేషన్ చైర్మన్ ఆర్థిక సహాయం అందజేశారు. నమిలిగుండుపల్లి గ్రామానికి చెందిన కన్నం ప్రకాష్ పొలంలో ట్రాక్టర్ నడుపుతూ ఫిట్స్ రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పెద్ద దిక్కును కోల్పోయిన రమేష్ కుటుంబానికి గోలీ ఆద్య ఫౌండేషన్ చైర్మన్ ఎన్ఆర్ గోలీ మోహన్ స్పందించి వారి కుటుంబానికి 10,000 నగదుతో పాటు 50 కేజీల బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు గోలీ దేవయ్య, పిట్టల మల్లేశం, ఏఎంసీ చైర్మన్ అంజన్ కుమార్, మాజీ సర్పంచ్ మహమ్మద్ రఫీ, ఉప సర్పంచ్ అంజయ్య, నాయకులు సోమినేని బాలు, మ్యాకా నరేష్, రవీందర్ రెడ్డి, భూమయ్య, కమలాకర్, బాబు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. మేము చెప్పడంతో ఆయన దిగ్భ్రాంతిగా చెంది మరి మనవంతో సహాయంగా ఆద్యగోలి ఫౌండేషన్ నుంచి వారికి 50 కిలోల బియ్యం మరియు 10,000 రూపాయలు అందజేయాలని చెప్పగానే మేము ఇక్కడికి వచ్చి ఈరోజు వాళ్ళ కుటుంబానికి అందజేయడం జరిగింది. మరి చనిపోయిన ప్రకాష్ ఆత్మ శాంతించాలని వాళ్ళ కుటుంబానికి మా సానుభూతి తెలుపుతూ మరి ఇదే కాకుండా వాళ్ళ పిల్లలకు రాబోయే రోజుల చదువు కానీ లేక ఇంకేదన్నా సమస్య ఉన్నట్టయితే మా ఆద్యగోలి చైర్మన్ డాక్టర్ మోహన్ గోలికి చెప్పినట్టయితే ఆయన సహాయం అందిస్తా అని చెప్పి కూడా నాతో చెప్పడం జరిగింది. ఆ మాట వీళ్ళకు కూడా మేము వివరంగా చెప్పడం జరుగుతుంది. ఏదున్నా కానీ ఏ ప్రాబ్లం వచ్చినా ఎడ్యుకేషన్ పర్పస్ కానీ ఇంకేదైనా కానీ సహాయం కావాలన్నప్పుడు మా ఆద్యగోలి ఫౌండేషన్ మెంబర్స్ ఎవరైనా ఉన్నా వారికి వీళ్ళు చెప్పినట్టయితే మా వంతు సహాయం మేము అందిస్తామని కోరుతూ ఇక్కడికి వచ్చిన వారందరికీ మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గుండుపల్లి గ్రామానికి ఇచ్చేసిన గోలీ ఆద్య ఫౌండేషన్ సభ్యులకు మరి ధన్యవాదాలు. మరి గత వారం మరి ట్రాక్టర్ నడిపించుకుంటూ మూర్చ వచ్చి చనిపోయిన మరి కన్నం ప్రకాష్ గారికి మరి వాళ్ళ పరిస్థితి ఇట్లా ఉండగానే నరేష్ మరి ఫోన్ చేయగానే వాళ్ళు స్పందించి మరి అమెరికాలో ఉన్న చైర్మన్ గోలీ మోహన్ గారికి ముఖ్యంగా మనం ఫస్ట్ కృతజ్ఞతలు తెలపాలి. మరి విషయం తెలియగానే మరి వాళ్ళ ట్రస్ట్ ద్వారా మరి 50 కిలోల బియ్యం, 10,000 నగదు పంపించడం గర్వకారణం. ఎందుకంటే ఈ ప్రాంతంలో మరి నూకలపల్లి రెండు గ్రామాలు దగ్గర గ్రామాలు మరి వెంటనే స్పందించినందుకు వారికి మేము రుణపడి ఉంటాం. మరి ఈ ప్రాంతంలో మరి ఏది ఆపద వచ్చినా మరి వాళ్ళు ఆదుకుంటారని మరి ఇక్కడికి వచ్చేసిన సభ్యులైన మరి పిట్ల మల్లేశం గారికి మరి గోలీ దేవబాబు గారికి మరి గ్రామ తరపున నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను.